మార్కెట్ మాంత్రికుడు బిగ్ బుల్ ఇక లేరు. అనారోగ్యంతో కన్నుమూసిన రాకేష్ జింజుమ్వాలా భారత వారెన్ బఫెట్ గా పేరు. 36 పైగా సంస్థల్లో పెట్టుబడులు 5000తో ప్రారంభించి 46000 కోట్లకు ఎదిగిన రాకేష్ అట. పన్ను పోటు తప్పదు, మినహాయింపులకు ఇక మంగళం. 2020లో కొత్త పన్ను విధానం అమలు. పాత విధానమా కొత్త విధానమా? ఇప్పటి వరకు చెల్లింపుదారులకే ఆప్షన్. త్వరలో పాత విధానానికి స్వస్తి, కొత్తదాన్నే కొనసాగించాలన్న సర్కారు ప్రభుత్వ పరిశీలనలో ప్రతిపాదనలు వస్తా ఉన్నాయట. పన్ను విధానాలు రెండు రకాలు. ఈజిప్ట్ చర్చిలో అగ్ని ప్రమాదం, 41 మంది అగ్ని కాగుతాయి. చర్చిలో దగ్ధమైన ఫర్నిచర్. మీరే స్ఫూర్తి ప్రదాతలు. యువత, మహిళలు, రైతులను ఉద్దేశించి రాష్ట్రపతి ముర్ము ప్రసంగం. ప్రజాస్వామ్యం విషయంలో మౌనమేంటో చాటం. 2047 నాటికి మహోన్నత భారత్ను నిర్మించుకోవాలి. స్వాతంత్ర దినోత్సవ సందేశంలో ముర్ము పిలుపు. ఇక తదిమదంతా అడ్వర్టైజ్మెంట్కే పోయింది. నెక్స్ట్ ఇక ఒకసారి దిశ పేపర్ చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. దిశలో ఉన్నటువంటి వార్తలు చూస్తే జయ 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 ప్రియ భారత జనయిత్రి దివ్యదాత్రి అది ఉంది. శుభాకాంక్షలు చెప్పిరాలు. పురోగమన భారత్ శతాబ్ది ఉత్సవాల్లోగా కళలు సాకారం కావాలి. ప్రతి రంగంలోనూ మహిళలకు ప్రాధాన్యం. కరోనా ప్రవేశించాక మనవైపే ప్రపంచ దృష్టి. స్వాతంత్ర వజ్రోత్సవ వేళ జాతిని ఉద్దేశించి ప్రసంగించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అంటూ ఒక వార్తను దిశాపత్రికలో మనం చూడొచ్చు. ఇక ప్రజలు మారినప్పుడే నిజమైన స్వాతంత్రం. యావత్ ప్రపంచం భారత్ వైపు చూస్తున్నది. ప్రపంచ దేశాలన్నీ వైరుధ్యాలతో నిండాయి. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ వ్యాఖ్యలు. ప్రజలు మారినప్పుడే నిజమైన స్వాతంత్రం. నిజమే వాస్తవం కూడా. ప్రజలు మారాలి. ప్రజలు మారకపోతే నాయకులు ఎందుకు మారతారా? ఎందుకు మారతారు?